హలో ఆల్ గుడ్ ఈవినింగ్ ఆదాం నమస్తే అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఈ ఛానల్ లో మీకు రెగ్యులర్ గా బిగ్ బాస్ రివ్యూస్ బిగ్ బాస్ అనాలిసిస్ బిగ్ బాస్ అప్డేట్స్ ఈ సీజన్ అయిపోయినంత వరకు అండ్ సినిమా రివ్యూలు అండ్ అన్నీ ఉంటాయి మీకు కావాల్సిన అన్ని ఎంటర్టైన్మెంట్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే ముందు ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దయచేసి అండ్ ఈ రోజు మ్యాచ్ లో దమ్ము లేదు బిగ్ బాస్ లో కూడా ఊపు లేదు రెండు బోరింగ్ అనిపించింది నాకైతే అండ్ ఇవాళ రివ్యూ మాట్లాడుకుందాం ఇవాళ చాలా మంది స్టార్స్ వచ్చారు విజయ్ దేవరకొండ అండ్ మంచి రోజులు టీం వచ్చింది తర్వాత శ్రియ వచ్చారు శ్రియ గారు వచ్చారు ఇంకా వచ్చారు ఇంకా ప్రీవియస్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వచ్చారు అండ్ ఆవిడ పేరు ఏంటి సింగర్ లాస్ట్ లో పాట పాడారు పవిత్ర ఆవిడ బిగ్ బాస్ వన్ కంటెస్టెంట్ ఆవిడ యా మొత్తం వచ్చారు షోని తీసుకెళ్దాం లేపుదాం అనుకున్నారు కానీ ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా చూద్దామని ఊపిరి రాలా ఎందుకంటే దసరా ఈవెంట్ లో చూసాం కాబట్టి ఈవెంట్లు కూడా సేమ్ ఆ విధంగా ఉండేసరికి మనకెవరికి అంత ఊపిరి నాకు రాలా మనకి ఎందుకు నాకైతే అంత ఇంట్రెస్టింగ్ గా అయితే అనిపించరు ఎవరు కూడా కొద్దిగా చెప్పుకోవాలి అంటే ఆ లాస్ట్ లో ఆవిడ పాత్ర సింగర్ వస్తారు కదా సింగర్ కౌశల్యనా ఆవిడ పేరు కాదు పేరు మర్చిపోయాను మంచి ఆవిడ పాటలు పాడతారు అదైతే నాకు కొద్దిగా బాగా నచ్చింది అండ్ ఈ రోజు వచ్చిన గెస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అండ్ సుమా గారి ఎపిసోడ్ కూడా బాగుంది అనిపించింది నాకు నా పర్సనల్ గా నాకు సుమా గారి ఎపిసోడ్ అయితే బాగా నచ్చింది తర్వాత అవినాష్ బాబా భాస్కర్ వచ్చారు వాళ్ళు కూడా చేశారు క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఫన్ చేశారు వాళ్ళు వచ్చినంత వరకు వాళ్ళు చేశారు సోహెల్ హరియానా వాళ్ళు కూడా చేశారు ఎవరు వచ్చినా గానీ కొద్దిగా ఊపేది లేదు లాస్ట్ దసరాకి హైపరాది వచ్చి లేపినంతగా ఎవరు లేపకలేకపోయారు ఈ సీజన్ లో ఈ ఈవెంట్ లో దసరాకి హైపరాది లేపాడు ఎపిసోడ్ మొత్తాన్ని ఈ వీక్ ఈ దివాళీకి మాత్రం ఎవరు లేపలేదు అనిపించింది నాకైతే అండ్ పాయింట్స్ లోకి వెళ్ళిపోదాం వాళ్ళకి టాస్క్లు ఇస్తారు ఇవన్నీ టాస్క్లు ఎందుకు లేరా చెప్పుకోదగ్గ టాస్క్ కాదు వినేంత ఓపిక మీకు లేదు చెప్పేనా కానీ మీకు చూడరు అండ్ ఫైనల్లీ ఈ రోజు నాకు అనిపించింది ఏంటంటే నేను రెగ్యులర్ గా చెప్తుంటాను కదా వాళ్ళకి లెటర్లు రాలేదు రేపైనా ఇస్తారా రేపు ఆదివారం ఇస్తారేమో చెప్పి మార్నింగ్ లో నేను చెప్పాను నిన్న రివ్యూలో చెప్పాను రేపు ఇస్తారేమో అన్నట్టుగానే వాళ్ళకి లెటర్లు అయితే వచ్చేసినాయి అందరికి గిఫ్ట్స్ వచ్చేసేసినాయి ఇంటి దగ్గర నుంచి చాలా వచ్చినాయి వాళ్ళకి అండ్ అందరూ యాంకర్ రవి షణ్ముఖ్ మానస్ ఇంకెవరు ప్రియాంక కాదబ్బా సంథింగ్ వీళ్ళ వరకు అయితే కొద్దిగా ఇంటి దగ్గర నుంచి అవుట్పుట్స్ ఇన్పుట్స్ అయితే వచ్చినాయి ఆడడానికి అలా సుమా గారు కూడా వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అయితే కొందరికి ఇచ్చారు యాంకర్ రవి అయితే నువ్వు బయట యాంకర్ కదా ఇక్కడ ఏంది నువ్వు స్లోగా అయిపోయావు అని చెప్పేసి ఒక హింట్ ఇచ్చి వదిలేశారు యాంకర్ రవికి ఇంటి దగ్గర నుంచి కూడా లెటర్లో వచ్చింది నువ్వు అసలు ఎనర్జీగా ఆడు యాంకర్ రవి కావాలి మాకు అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా లెటర్ వస్తుంది అండ్ నాకు తెలిసి యాంకర్ రవి గేమ్ అయితే ఈ సీజన్ నుంచి కొద్దిగా చేంజ్ అయితే అవుతుందేమో అనిపిస్తుంది అంటే ఈ రేపటి నుంచి ఎపిసోడ్ లో చూద్దాం ఎలా ఉంటుందో అవుతుంది షణ్ముఖ్కి వాళ్ళ అమ్మగారు కూడా రాస్తారు షణ్ముఖ్కి ఇండివిజువల్గా ఆడమని చెప్పి మనకి లెటర్లు అయితే చెప్తారు కానీ ఆవిడ మొత్తం లెటర్ మొత్తం చదవరుగా షణ్ముఖ్కి ఒక లెటర్ వస్తుంది తర్వాత సుమా గారు మనోడి మీద ఒక సెటర్ కూడా వేస్తారు ఎవరి మీద షణ్ముఖ్ యశ్వంత్ మీద సిట్టింగ్ స్టార్ అని ఇంకా అర్థమైపోయింది మనోడు అక్కడే ఎందుకంటే మనోడు గ్రాప్ చేసేస్తాడు ఎవరైనా ఒక చిన్న హింట్ ఇస్తే చాలు దాన్ని అల్లుకుపోతాడు లాస్ట్ వీక్ నాగార్జున గారు తుస్సు అనే ఒక వీడియో పెట్టంగానే మనోడు లేచాడు పైకి తారా చూడాలి అలాగే మనుడు అర్థం చేసుకుంటాడని చెప్పేసి ఒక హింట్ అయితే వదిలేశారు సుమా గారు ఒక హింట్ అయితే ఇచ్చాడు సిట్టింగ్ స్టార్ అని మేబీ నాకు తెలిసి అతను కూడా ఇంకా పూర్తిగా ఎందుకంటే ఆల్రెడీ గేమ్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు ఇంకా పూర్తిగా వచ్చేస్తే మాత్రం హ్యాపీ అతను ఇంకా నెక్స్ట్ మానస్ కూడా మంచి అవుట్పుట్స్ అయితే ఇచ్చారు అండ్ ముఖ్యంగా ప్రియాంక సింగ్ కి అవినాష్ మామూలుగా ఇమిటేట్ చేయడానికి అలాగే సుమా గారు కూడా చెప్తారు ప్రియాంకకి నువ్వు టైటిల్ వచ్చినా మానసిక చేస్తావా అని చెప్పేసి ఈ పాయింట్స్ ఏంటంటే మనకి కొద్దిగా సిల్లిగా అనిపించినా కానీ వాళ్ళకి బాగా ఇంపాక్ట్ చూపిస్తాయి గేమ్ చేంజ్ అవ్వడానికి చూద్దాం మరి మానస్ కూడా కొద్దిగా గేమ్ ట్రాక్ లో పడిపోతే హీఈస్ ద టాప్ 3 పక్క టాప్ 5 రవి అతను కూడా గేమ్ చేంజ్ చేసి అందరినీ మెప్పిస్తే బయట ఉన్న ఆడియన్స్ ని మెప్పిస్తే హీఈస్ ద టాప్ 5 కంటెంటర్ పక్క ఇంకా నెక్స్ట్ సిరికి ఒక లెటర్ వస్తుంది ఆ లెటర్ దాంట్లో ఏం అవుట్ఫిట్ ఏం హింట్స్ ఇచ్చాడు అని నాకు నేను చాలాసేపు పంపించాను ఏమి హింట్స్ ఇచ్చాడు గేమ్ గురించి ఏమి ఇచ్చాడు అంటే ఏమి ఇలా వాళ్ళ రొమాంటిక్ లవ్ గురించి రాసాడు దాంట్లో ఇంకా ఎవరికి
అంటే సిరి లోబోకి వాళ్ళ వైఫ్ రాస్తుంది, అది కూడా కొద్దిగా ఎమోషనల్ అయింది. లోబో లెటర్ కూడా బాగా ఎమోషనల్ అయింది. అండ్ రవి కూడా ఎమోషనల్ అవుతాడు వాళ్ళ డాటర్ రాసిన వాళ్ళకి. అండ్ ఫైనల్ గా విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఎపిసోడ్ ఊపైతే వచ్చింది. విజయ్ దేవరకొండ ఉన్నప్పుడు ఉన్నంతసేపు ఊపైతే వచ్చింది. లాస్ట్ లో ఆవిడ పాటలు పాడతారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా ఊపి వచ్చింది. వీళ్ళు మధ్యలో ఆ భలే మంచి రోజు మారుతి మారుతి గారి టీం వస్తుంది కదా, ఆ టీం వచ్చినప్పుడు కొద్దిగా సో సోగా ఉంది ఎపిసోడ్ అంతా. అండ్ ఇవాళ ఎడిటర్ ఎవరో కానీ మధ్య మధ్య కట్ అయిపోతుంది ఎపిసోడ్, మీరు గమనిస్తే ఏ పాయింట్ మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇట్లా మొత్తం కట్ చేసి పడేసాడు ఎడిటర్ ఎవరో కానీ దండే దండం పెట్టాలి ఎడిటర్ కి. లేకపోతే అసలు ఎక్కడి నుంచి ఏ పాయింట్ వెళ్ళిపోతుంది అర్థం కావట్లేదు ఈరోజు ఎపిసోడ్ లో. అంత ల్యాగ్ కదా అసలు, ఎవరు కూడా అంతసేపు అంత ఓన్ క్రియేటర్స్ కూడా కావాలంటే కష్టం అబ్బా. మన బిగ్ బాస్ వాళ్ళ మీద మనం బోర్ కొడుతుంటే వాళ్ళు ఇంత ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే ఈజ్ అ గ్రేట్. ఎందుకంటే లాస్ట్ 20 డేస్ బిఫోరే దసరాకి ఇచ్చారు పెద్ద కంటెంట్, 3-4 అవర్స్. మళ్ళీ వెంటనే దివాళికి ఇచ్చారు 20 డేస్. వాళ్ళు కూడా ఎంతవరకైనా చేస్తారు అంటారు, సండే సండే ఇస్తారు మళ్ళీ సాటర్డే వస్తే. ఈ మధ్య నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ కూడా సండే ఎపిసోడ్ లా చూస్తున్నారు 2 వారాల నుంచి. ఇంకా శ్రీయ గారు వస్తారు ఆ మోజు సంబంధించినది రాసి పెడతారు. రవి మాత్రం ఎర్రకొట్టాడు పర్ఫార్మెన్స్, డాన్స్ చిత్తుకొట్టాడు అనిపించింది. బ్రహ్మాండంగా వేసాడు డాన్స్ రవి మాత్రం. ఇంకా రవి అతనికి జెస్సీకి ఫారెన్ ట్రిప్ వెళ్లే ఛాన్స్ వస్తుంది మోజు తరఫున, అది మేబీ హౌస్ నుంచి పెట్టుకొచ్చిన తర్వాత వస్తుందేమో. ఇంకా తర్వాత మాది గారు వాళ్ళు వచ్చినప్పుడు ఈ టపాస్ కాయలు ఎవరు బాగా సేల్ చేస్తారు అది ఒకటి పెట్టారు రాసుకు. ఇది ఎన్ని కదా నిద్రపోతూ చెప్తా విందరా ఉల్ఫరాయలా నిన్న సరిగ్గా చెప్పరాను ఊపు లేదు చెప్పడానికి, అలా ఎపిసోడ్ లో ఊపు లేదు. ఊపు ఉంటే అని చెప్పి గుర్తు చెప్తాను, నేను కూడా ఊపు లేదు కదా, అందుకని నేను కూడా మబ్బు చెప్తున్నా ఎపిసోడ్ లాగే. అండ్ తర్వాత లాస్ట్ లో లోబో ఎలిమినేట్ అయిపోయాడు. ఎలిమినేట్ అవ్వడం మంచిది, ఎందుకంటే ఉన్నా కానీ యూజ్ లేదు బిగ్ బాస్ హౌస్ కి అతను అని బిగ్ బాస్ టీమ్ అనుకున్నారేమో, కానీ ఎందుకంటే కావాలని వేసారు లోపల నామినేషన్స్ లో కావాలని వేసారు అనిపించింది. అండ్ ఇంకా తర్వాత ఉన్నోళ్ళు గేమ్ మంచిగా ఆడితే ఈజ్ దట్ టాప్ 5 కంటెండర్. అండ్ ప్రియాంక కూడా గేమ్ చేంజ్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది నాకైతే, ఎందుకంటే ఇవాళ సుమా గారు హింట్ ఇచ్చారు. తర్వాత యాంకర్ రవి అంటారు, లేదా ఈ మాట్లాడితే యాంకర్ రవి వస్తున్నాను అనుకోవచ్చు, చెప్తుంటాను కదా ఫ్లో లో పేర్లని గుర్తొస్తాయి అంతే. తర్వాత అవినాష్ హింట్ ఇస్తాడు. ఇంకా వీళ్ళ వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న హింట్సే వాళ్ళకి బెటర్ అవుతాయి. బట్ లాస్ట్ దసరాకి హైప్రాద్ ఇచ్చినంత హింట్స్ అయితే ఎవరు ఇవ్వలేదు. ఎందుకు ఇస్తారబ్బా, ఎందుకు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు హింట్ ఇస్తే ఇంకా గేమ్ ఏముంటుంది. లాస్ట్ టైం ఆల్రెడీ హైప్రాద్ వచ్చి చాలా వరకు ఇచ్చేళ్ళాడు అందరికి హింట్స్, దాన్ని పట్టుకుని వీళ్ళు బేస్ చేసుకుని ఆడాలి. అందుకని వచ్చిన ప్రతి ఒక్కరు హింట్స్ ఇస్తారు అనుకుంటే ఎలాగా, అది ఇంకా హింట్ ఇస్తే గేమ్ ఎందుకు అవుద్ది. అది ఇంకా లాస్ట్ లో కంప్లీట్ అయిపోయింది ఎపిసోడ్ మొత్తానికి. 3 గంటలు చూసినా గానీ నాకైతే ఊపు అనిపించ అట్టించేది. మళ్ళీ మ్యాచ్ కి ఫ్లిప్ చేస్తున్నాను, మ్యాచ్ చూసినా గానీ మబ్బుకుంది మొత్తానికి ఓడిపోయింది అయ్యా. మొత్తానికి సర్వ మంగళ మాయ, రేపు గురువారం దీపావళిని బిగ్ బాస్ టీమ్ 5 ఆదివారాలు చేశారు. అదేందో నాకు తెలియదు, అది ఎందుకంటే దీపావళి పండుగ ఆదివారం శనివారం వస్తే బీపచ్చం గ్రాండ్ చేస్తారు. ఎందుకంటే దసరా కూడా అంతే కదా, ఆదివారం శనివారం రాలేదు, ఈ పండుగ కూడా ఆదివారం శనివారం రాలేదు. అందుకనే వాళ్ళు కావాలంటే ఆదివారం రోజు పెట్టుకుంటారు ఏదో ఒక ఏదో విధంగా టీఆర్పీ లేపుదాం. బట్ టీఆర్పీ ఆడొస్తుంది షోలోనే బసలేదు కదా, నాలాంటి వాళ్ళే మధ్య మధ్యలో ఫ్లిప్ చేస్తుంటే టీవీని తీసేసి ఇంకేమొస్తుంది టీఆర్పీ. అండ్ ఫైనల్లీ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. యా